అసెంబ్లీలో అపోజిషన్ వాడు కావాలనే ఈ విషయం అడుగు మరి కలుగుతున్నారు. ఇంతకు మించి మనం ఓపుగా ఉంటే వాడు ఖచ్చితంగా కలిచేస్తాడు. పెదవారి నుంచి 50 మందిని రప్పించండి. ఎవరు ఎదురు చూడని సమయంలో వాడి ఇంట్లోకి దూరి వీరభద్రాన్ని ఆడి కొడుకని లేపేయవనండి. ఊరోళ్ళు ఎవరైనా అడ్డొస్తే పెద్ద చిన్న చూడకుండా అడ్డగా నిలబడి చెప్పు. ఇలా ఓపెన్ గా అన్ని చేస్తే మీ మీద అందరూ డౌట్ పడతారన్నా. మన వాళ్ళని పక్క నుండి ఉసికల్పమనం. రాత్రి సరిగా 10:30కి ఈబీ వాళ్ళతో చెప్పి పులివెందుల్లో కరెంట్ కట్ చేయమనం. ఆ టైంలో ఎవరు ఫోన్ చేసినా చుట్టుపక్కల ఏ పోలీస్ స్టేషన్ లో ఫోన్ తీయకూడదు. కొత్త డ్రైవర్ కి చెమట్లు పట్టాయంట్రా. వీరభద్రం మీద ప్రేమతోనా? వాడు ఏ ఊరుడో ఎవరు ఇక్కడ పంపించాడో పంపిన వారికి వీరభద్రంకి సంబంధం ఏంటో ఎన్క్వైరీ. ఎప్పుడు నాన్న గురించో మాట్లాడుతుంటావుగా, నాన్న ఇలాగే ప్రవర్తిస్తారా? శత్రువు అయినా మర్యాద ఇచ్చి మాట్లాడతారు కదా, వెళ్ళనయ్యా. నేను నిన్ను క్షమాపణ అడగడానికి రాలేదు, ఎందుకంటే నేను చేసిన తప్పకి క్షమాపణ లేదు. మేము ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. నేను మీ నాన్నకి విషయం పెట్టింది ఎంత నిజమో, నేను ప్రేమించింది కూడా అంతే నిజం. దయచేసి నా ప్రేమని మాత్రం అనుమానించొద్దు. బాబా నీతో మాట్లాడాలరా. ఏదో అమ్మ మాట విని తెలియక తప్పు చేసిందిరా, క్షమించేవాడేరా మనిషి. నువ్వేంట్రా? మా ఇల్లు నాకు గుడి లాంటిదిరా, మా అమ్మ నాన్న దేవుళ్ళురా. ఆయన్ని చంపాలని ప్రయత్నించిన అమ్మాయిని ఎలా క్షమించమంటావు? నాకు అర్థమైందిరా, నీ దగ్గరికి మొదటిసారి అమ్మాయి వచ్చినప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాననే అమ్మాయి చెప్పింది, పెళ్లి చేసుకుంటాననే కదా చెప్పింది. హత్య చేయడానికి వచ్చిన వాళ్ళు అలా అంటారా? నీ మనసులో అమ్మాయి లేదని నాకు ప్రమాణం చేసి చెప్పు. ఉందిరా, తన నా మనసులోనే ఉంది, కానీ ఇప్పుడు వచ్చేది నేను ప్రేమించిన రాధిక కాదు. బాబు శివ, నేను ఒకటి చెప్తే నువ్వు వింటావా? వెళ్ళా అమ్మాయిని తీసుకురా. నా తల నరుకుతానన్న వాడి తలని నరికి తీరుతానన్న పట్టుదలతో ఉన్నావు కదా. వాళ్ళ నాన్న చంపిన వాడి మీద అమ్మాయి కోపం ఉండదా? ఈ సీమలో పుట్టినటువంటి ప్రతి అమ్మాయికి ఆ పౌరుషం రోషం ఉండడం సహజమే. మిత్రుడితో స్నేహం చేయాలి, వీరుడితో తలపడాలి, శత్రువుతో పోరాడాలి, కానీ ద్రోహికి మాత్రం ద్రోహం చేయకూడదు. ఆ రోజు కోడిని కోల్పోతున్నావని తెలిసి తట్టుకోలేక తలడిల్లిపోయిందే, అదే తన నిజమైన గుణం. నాకు కూడా ముందా పిల్ల మీద కోపం వచ్చింది, కానీ ఓ కుటుంబం పుట్టిన గడ్డ వదిలి వెళ్తోందంటే అది సగం ప్రాణంతోనే వెళ్తుంది. మిగిలిన ప్రాణం మనం తీసామనే పాపం వద్దు నాన్న, వెళ్ళి అమ్మాయిని తీసుకురారా. నా ప్రేమే దొరికిందా నీకు? ప్రేమించినట్టు నటించమంటే చీయను మొహం మీద ఉమ్మేస్తుంది. రా ఇంటికి వెళ్దాం, నాన్న తీసుకురమ్మన్నారు, రా ఇంటికి వెళ్దాం. ఏంటి, ఎప్పుడు చూసినా తప్పు నేను ఇలా తీసుకుని, ఇంతకే నన్ను ఇలా చంపుతున్నావు. నువ్వు లేకుండా నేను బతకలేనే. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఒంటరిగా రానా? ఎక్కడికి ఒంటరిగా వెళ్తున్నారు? మాణిక్యం రమ్మని చెప్పాడు. కూడా ఎవరైనా తీసుకెళ్ళండి. ఎవరైనా తీసుకెళ్దాం అంటే భయపడుతున్నాడు, ఒంటరిగానే వెళ్ళొస్తాడు. వద్దొద్దు సుబ్బారావు. అయ్యా అన్నతోటి వెళ్ళు. సరే రెండు కత్తులు తీసుకెళ్ళు, లోపలే దాక్కుని చూడు. బెజవాడ పెద్ద దగ్గర ఎంక్వైరీ చేశాను, ఆ డ్రైవర్ ని పంపించింది మురళీ ట్రావెల్స్ గోవిందరాజు. వాడికి వీరభద్రానికి పెద్ద లింక్ ఉందన్నా.